ఈవిడెవరో బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలో గడ్డి కోసుకొచ్చేస్తుంది చూడండి. ఇక్కడ బంగ్లాదేశ్కి సంబంధించిన రోహింగ్యా ముస్లిమ్స్ వెస్ట్ బెంగాల్లోకి ఇలాగే ఎంటర్ అయిపోతున్నారు. అది కలకత్తా వస్తే చూడాల్సిన ప్లేసుల్లో ఒకటైన విక్టోరియా మెమోరియల్ దగ్గరికి వచ్చాము. ఎంట్రన్స్ దగ్గర రాగానే గ్రాండ్గా రెండు సింహాలను పెట్టారు ఇక్కడ, పాలరాయి సింహాలు అన్నమాట అవన్నీ కూడా. దీన్ని చూస్తే మనకే తెల్లగా సున్వేసినట్టు దగదగ మెరిసిపోతుంది కదా. ఇదంతా కూడా పాలరాయితో కట్టింది, 130 ఏళ్ళ క్రితం కట్టారు ఇదంతా. మరి ఇది ఓ విధంగా చెప్పుకోవాలంటే బ్రిటిషర్స్ దోపిడీకి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఒక విగ్రహం ఉంది కదా కుర్చీలో కూర్చొని, ఆవిడేంటి బ్రిటన్ రాణి విక్టోరియా, క్వీన్ విక్టోరియా. ఆమె చచ్చిపోయినందుకంట మనం తాజ్మహల్ కన్నా ధీటుగా మనం ఏదోటి కట్టాలి. ఆవిడ చాలా దయగల తల్లి, ఇండియాలో ఉన్న వాళ్ళని బ్రిటన్లో ఉన్న వాళ్ళని కూడా ఒకేలాగా చూసుకునేది. సో ఖచ్చితంగా మనం ఇండియాలో కూడా ఒకటి కట్టాలి ఆవిడకి చిరకాలం గుర్తుండిపోవాలని చెప్పి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ డబ్బులతో కట్టకపోగా ఇండియా నుంచి డబ్బులు కలెక్ట్ చేశారంట. అదే కదా మన రాజులు వీళ్ళందరూ ఉంటారు కదా, అంటే ఇంచుమించు 1900లో కట్టారు, 130 ఏళ్ళ క్రితం. ఆవిడ మనకు స్వాతంత్రం రాలేదు కదా, బ్రిటిషర్స్ కింద మన వాళ్ళు కొంతమంది రాజులు అయి ఉండేవారు కదా. మన వాళ్ళు ఏముంది కొంచెం ఇంటి తల్లిగిపోతాం అన్నట్టు కొంచెం చెయ్యండిరా అంటే అది చేస్తారు కదా. ఇది మెమోరియల్ కడతాను క్వీన్కి, డొనేషన్లు ఇవ్వండి అంటే మన ఇండియన్సే బోళ్ళన్ని డొనేషన్స్ ఇచ్చి ఈ పాలరాయి కట్టడం తాజ్మహల్కి ధీటుగా ఉండాలి, ఆ క్వీన్ విక్టోరియాకి డెడికేషన్ అని చెప్పి కట్టారంట. అత్త సొమ్ము అల్లుడు బాగానే దానం చేస్తాడు అన్నట్టు పరాయి తల్లి అవుతుంది కానీ సొంత తల్లి ఎందుకు అవుతుంది చెప్పండి. ఇది ఇంకా అదేంటంటే ప్రపంచంలో ఆ క్వీన్ విక్టోరియాకి కట్టిన అతిపెద్ద కట్టడం మన ఇండియాలోనే కట్టామంట. ఏంటి వాళ్ళు 150 ఏళ్ళు మనల్ని దోచుకున్నారు కదా, దోచుకున్నందుకు సింబాలిక్గా కట్టారన్నమాట మన వాళ్ళు అతి చేసి. మెమోరియల్లో లోపల కలో చేశారు, రాగానే మొహం అద్దంలో చూసుకోండి అని చెప్పి సెంటర్లో అద్దం పెట్టారు. ఈ పైన అంత గ్రాండ్గా కట్టారో చూడండి, ఆ పెయింటింగ్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా క్వీన్ విక్టోరియా లైఫ్లో ఏమేమి జరిగినాయి, ఈవెంట్లు ఆమె ఎలా రానయ్యింది, తర్వాత ఆమె జీవితంలో ఇంకా ఏమేం జరిగినాయి అవన్నీ కూడా చుట్టూరు పెయింటింగ్లా పెట్టారన్నమాట. ఇది 1941లో సుభాష్ చంద్రబోస్ గారు కనపడకుండా పోయినప్పుడు న్యూస్ పేపర్ అంటది, హిందుస్థాన్ టైమ్స్ అప్పటి నుంచి ఉందన్నమాట. డేట్ చూసారా, జనవరి 23, 1941 ఆ రోజు న్యూస్ పేపర్ అన్నమాట. తర్వాత ఇది సుభాష్ చంద్రబోస్ గారు ఆయన స్వహస్తాలతో నేతాజీ మన ఫైర్ బ్రాండ్ వాళ్ళ తమ్ముడికో అన్నయ్యకో రాసిన లెటర్ అంటది. కలకత్తా నుంచి బెర్లిన్కి మన సంపదని ఎలా తరలించారు అని చెప్పి ఎంటైర్ మ్యాప్ ఇక్కడ. బ్రిటిషర్స్ మన దేశంలో రైల్వే ట్రాక్లు వేసారు, ట్రైన్లు కట్టారు అంటారు కదా, వాళ్ళకేమీ మన మీద ప్రేమ ఎక్కువైపోయి ఏం కాదు. ట్రైన్లు రైల్వే ట్రాక్లు వేసారనుకో మన దేశం నుంచి అన్నీ ఫాస్ట్గా దోచుకెళ్ళొచ్చు, ఈజీ అవుతుంది అని చెప్పి కట్టుకున్నారన్నమాట. ఇది దీని మోడల్ అంటే ఎలా కట్టాలి అని చెప్పి ప్లానింగ్ చేసుకున్నప్పుడు బేస్మెంట్ ఎలా ఉండాలి, పైన ఎలా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసుకున్న మోడల్ అన్నమాట. ఎగ్జాక్ట్గా అలాగే దించు మక్కికి మక్కి అనువదించు అన్నట్టు ఎగ్జాక్ట్గా అలా కట్టారు. తర్వాత ఈ గ్యాలరీలో ఇలాంటి పెద్ద పెద్ద అందమైన పెయింటింగ్లు మంచి మంచి బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఇటువంటి పెయింటింగ్లన్నీ కూడా డిస్ప్లేకి పెట్టారు. మన సైడ్ మన రాజులు అప్పట్లో ఎలా వెళ్ళేవారు, నిజాం రాజులు అన్నీ ఎలా వెళ్ళేవారు అవన్నీ కూడా ఉన్నాయి పెయింటింగ్లు. బ్రిటిషర్స్ మన ఇండియా నుంచి వెళ్ళిపోయాక చాలామంది అన్నారా అంట, ఏమని విక్టోరియాకి కట్టడం ఏంటి మెమోరియల్లో, ఇప్పుడు బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు కాబట్టి ఈ మెమోరియల్కి మనం సుభాష్ చంద్రబోస్ పేరు మీద మార్చేద్దామని చెప్పంటే సుభాష్ చంద్రబోస్ మనవాడు అన్నాడంట, చస్ ఎల్ఎస్ ఎవరికో కట్టిన ఎంగిల్కూడికి మనం ఆశపడడం ఏంటి, కడితే కడితే సుభాష్ చంద్రబోస్ కొత్తది కట్టాలి కానీ పేర్లే మార్చకండి దాన్ని అలా వదిలేయండి ఏం అక్కర్లేదులే అన్నాడంట. వీళ్ళ అమ్మాయి కలకత్తా వాళ్ళు హార్నలు కొట్టడానికే బళ్ళు కొనుక్కుంటున్నట్టున్నారు వీళ్ళు. నేను హైదరాబాద్ కన్నా చాలా దారుణమైన హాంకింగ్ వింటున్నాను ఇక్కడ, హార్నలు కొడతానే ఉంటున్నారు. మనకి హైదరాబాద్లో నైట్ టైం ఫుడ్ దొరుకుతుంది కదా, డిఎల్ఎఫ్ దగ్గర, మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర దొరుకుతుంది కదా, అలాగే కలకత్తాలో దొరికే స్పాట్ పార్క్ స్ట్రీట్ అంటారు. ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ రాత్రి అంతమాను దొరుకుతాయన్నమాట. నేను మోమోస్ ఆర్డర్ ఇచ్చాను, ఇవి కాంటినెంటల్ మోమోస్ అంట. కలకత్తా రోల్స్ చాలా ఫేమస్, ఎస్పెషల్లీ ఏరియాలో ఇంకా ఫేమస్. డబుల్ ఎగ్ రోల్ ఆర్డర్ చేశాను, ఈ రోడ్డు మీద మీకు కనబడుతున్న జనం అందరం కూడా తినడానికి వచ్చారన్నమాట. టేస్ట్ చేసి చూశాను అదిరిపోయింది, బెస్ట్ రోల్. మేతమేసే హెక, ఈ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి కదా, ఈ పార్క్ స్ట్రీట్ మొత్తం కూడా ఎలాగా 2-3 కిలోమీటర్లు అంతా కూడా ఎలా ఎప్పుడు పెళ్ళి అవుతున్నట్టు ఈ స్ట్రీట్లో లైటింగ్ ఇలా పెట్టే ఉంటుందంట, అదే ఈ స్ట్రీట్ స్పెషాలిటీ అంట. బాగుంది స్ట్రీట్ అయితే, భలేగా అనిపించింది నాకు, మంచి వైబ్ ఉంది.
కోల్కతా ఎప్పుడైనా వస్తే సరదాగా నైట్ టైం చూడాల్సిన ప్లేసుల్లో ఈ ప్లేస్ని ఖచ్చితంగా పెట్టుకోండి మీ లిస్ట్లో. ఏంటి ఇక్కడ స్పెషల్ స్వీట్లు ఇవి, దాన్ని చెన్నార్ జిలేబీ అంటారు, అంటే వెన్నతో చేసిన జిలేబీ, పక్కదే బెంగాలీ రసగుల్లా, సూపర్ టేస్ట్ ఉంటాయి. కలకత్తా దాటి కొంచెం దూరం వెళ్తే ఇక్కడ డచ్ సెమెట్రీలు అని ఉంటాయన్నమాట, అవి చూద్దామని వెళ్ళాను కానీ వెనకాల దారిలో వెళ్ళాలంట. ఒక్కడనే వచ్చాను కదా, అలా బొక్కల్లో దూరామనుకో ఎవడైనా దోచెత్తే ఏం చేస్తాం, అందుకని చెప్పి డ్రాప్ అయిపోయాను. కలకత్తా నుంచి డార్జిలింగ్ బయలుదేరాను, మధ్యలో సిలిగురిలో ఆగుతాము. ఇంకా మన ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళినందుకు ఇంకేది దొరికితే తింటున్నాను ఇక్కడ నేను. వెళ్తే ఆలు పరాటా, ఆ కర్రీ ఏదో పెట్టాడు, రకరకాల కాయగూరలు వేసి పెట్టేశాడు. ఇంక తినేసి నా ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇది టాయ్ ట్రైన్ రైల్వే ట్రాక్, సిలిగురి వెళ్ళగానే నాకు కంటపడింది. ఈ రోడ్డు పక్కన ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది పై వరకు కూడా, డార్జిలింగ్ వరకు కూడా. దీనికి గేట్లు గీట్లు గట్రా ఏమి ఉండవు, బొడ్డ ట్రైన్, చాలా స్లోగా వెళ్తుంది అన్నమాట. ఇంకా హిల్ స్టేషన్స్ అంటే చెప్పేదే ఉంది, మనకు అరక్ కానీ అస్సాం కానీ లేకపోతే ఈ మున్నార్ కానీ, ఇవన్నీ కూడా కాఫీ బీన్స్ టీ ఎస్టేట్స్ ఉంటాయి కదా, ఈ టీ ప్లాంటేషన్స్ సిలిగురిలో. ఇక్కడ మొదలెట్టి పైన డార్జిలింగ్ వెళ్ళేంత వరకు కూడా ప్లాంటేషన్స్ కనబడతాయి అన్నమాట. తెలుగులో తేయాకు అంటారు, మీలో ఎంతమందికి తెలుసు? వీడియో తెస్తున్నానని పాపం అమాయకంగా చూస్తున్నాడు ఆయన వెనకాల. డార్జిలింగ్ కానీ గ్యాంగ్టాక్ కానీ వెళ్ళడానికి ఇక్కడ అందరూ కూడా ఇన్ని కిరాయికి మాట్లాడుకుంటారు అన్నమాట. నాలాగా బైక్ వేసుకొని వెళ్ళిపోరు, నేనంటే సాహసవీరుని కాబట్టి బైక్ వేసుకు వెళ్ళిపోతున్నాను, కానీ సామాన్య మానవులు ఏంటంటే నార్మల్గా కిరాయికి మాట్లాడుకుంటారు అన్నమాట. కేరళలో ఇదిలో పెట్టి లాటరీ టిక్కెట్లు అమ్మినట్టు సేమ్ బెంగాల్లో కూడా టిక్కెట్లు అమ్మేస్తున్నారు. ఇది ఇండియా బంగ్లాదేశ్ బార్డరు, మనకు ఆ పక్కన కనబడేదంతా కూడా బంగ్లాదేశ్, ఇటు పక్కన ఉన్నదంతా కూడా ఇండియా. ఇక్కడ ఈ ఆఫీసర్లను అడిగాము ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా అని, బంగ్లాదేశ్ వీసా ఉంటే వెళ్ళొచ్చు అన్నారు. నార్మల్గా ఇది ఎందుకు వాడతారంటే, ఈ దారి లారీలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు ఉంటాయి కదా, నేపాల్ నుంచి మన ఇండియా నుంచి వెళ్ళే లారీలు ఈ దారిలో వెళ్తాయంట బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్ నుంచి వచ్చే లారీలు కూడా ఈ దారిలో వస్తాయి. దీన్ని నేషనల్ హైవే కాదంట, ఏషియా హైవే అంటారంట. ఈవిడెవరో బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలో గడ్డి కోసుకొచ్చేస్తుంది చూడండి, ఈ ఫెన్సింగ్ ఉంది కానీ ఆ ఫెన్సింగ్ నుంచి వచ్చేస్తున్నారు నాకు తెలిసి. అందుకే ఇక్కడ బంగ్లాదేశ్కి సంబంధించిన రోహింగ్యా ముస్లిమ్స్ వెస్ట్ బెంగాల్లోకి ఇలాగే ఎంటర్ అయిపోతున్నారు నాకు తెలిసి. చెప్తే నమ్మరు, నేను తక్కువలో తక్కువ ఒక 2000 లారీలను చూసుంటాను ఇక్కడ. నేను ఇందాక ఓ షాప్ దగ్గరికి జిరాక్స్కి వెళ్తే పైన డార్జిలింగ్కి వెళ్ళేప్పుడు కోట్ కొనుక్కో పైన చాలా చలిగా ఉందని చెప్పి చెప్పాడు షాప్ అతను. మాకు సిలిగురిలో ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ కూడా చెప్పాడు మాట, ఇక్కడ హాంకాంగ్ మార్కెట్ అని చెప్పి ఉంటుంది, ఇక్కడ చాలా తక్కువ రేటుకు వస్తాయి ఐటెంలు, వెళ్ళి అన్నాడు. మార్కెట్ అయితే క్రేజీగా ఉంది, అంటే సెకండ్ గ్రేడ్ మాల్ అంతా కూడా ఇక్కడే ఉంది. మనకి కోటి బజారు, అమీర్పేట మార్కెట్ లాగా రకరకాల షూలు, వాచ్లు, హ్యాండ్ బ్యాగ్లు, అమ్మాయిలకి అయితే మెంటల్ ఎక్కిపోద్ది అన్నమాట. ఇవన్నీ కూడా రకరకాల వస్తువులు అన్నీ కూడా ఇక్కడ తక్కువ రేట్లకి అమ్ముతున్నారు. బాగా బేరం ఆడాలంట, బేరవాడడం మనకు ఎలాగో అలవాటే కదా, బేరవాడు కొనుక్కుంటే మంచి మంచి రేట్లకి ఇస్తారంట. రకరకాల షూలు 100కి 200కి కూడా అమ్ముతున్నారు. మార్కెట్ మంచి బిజీ బిజీగా ఉంది, దీనికి చాలా దారులు ఉన్నాయి, చాలా గేట్లు ఉన్నాయి. మనం సరిగ్గా గుర్తుపెట్టుకోలేదనుకో ఏ దారిలో వచ్చామో ఆ దారిలో వెళ్ళమన్నమాట బయటికి. ఇంతకే మనం వచ్చిన విషయం ఏంటి, డార్జిలింగ్ వెళ్ళడానికి జాకెట్ కొనుక్కోవాలి మనం, అది ఇక్కడ దొరుకుతుందని చెప్పారు. అడిగితే మన ఛాంపియన్ దేకెత్తుంది భయ్యా, ఎక్కలా పోతుంది, నేను ఆల్మోస్ట్ చచ్చిపోతుంది ఇందాక. కరువుస్ చాలా స్టీప్గా ఉన్నాయి, మున్నార్లో ఉన్నట్టు లేవు. డార్జిలింగ్ రీచ్ అయ్యేసరికి చీకటి పడిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా సిలిగురిలో టాయ్ ట్రైన్ అని ఉంటుంది, పైన డార్జిలింగ్ వరకు ఉంటుంది అని. ఆ ట్రైన్ ఏంటంటే అప్పట్లో బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా నడిపారు అన్నమాట, కింద నుంచి పైకి వస్తువులన్నీ సరఫరా చేయడానికి నడిపారు. దాన్ని మనం వదిలేయకూడదు, ఇది మన గతం, గతాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఏం చేశారంటే ఆ ట్రైన్ ఇంకా నడుపుతున్నారన్నమాట, సరదాగా రైడ్లు ఎత్తున్నారన్నమాట. ఇందులో 2 రకాలు ఉంటాయి, బొగ్గు ఇంజిన్, డీజిల్ ఇంజిన్. మనం సరదాగా రైడ్కి కూడా వెళ్ళొచ్చు ఈ ట్రాక్ మొత్తం మీద. ఇటువంటిది మనకి ఊటీ సైడ్ ఉంటుంది, మెట్టిపాలెం రైల్వే స్టేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడే చూశాను, మళ్ళీ కింద నుంచి పై వరకు నడిపి ఒళ్ళంతా పులిసిపోయింది, గులాబ్ జాములు గడగలలాడిపోయినాయి చలికి. కాబట్టి ఈరోజు మనం రెస్ట్ తీసుకొని రేపొద్దున్న ట్రైన్లో రైడ్కి వెళ్దాం, ఓకేనా? మిగతా విశేషాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి. బాయ్.